వాళ్ళ కోసం మీరు బ్యాంకుల్లో వేలకు వేలు లక్షలకు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్లు చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళ కోసం మీరు పాలసీలు కట్టకపోయినా పర్వాలేదు, దేవుని సన్నిధిలో గనక మీరు మీ పిల్లల్ని నిలబెట్టగలిగితే దేవుడు వారి జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు. ఇది నా 23 ఏళ్ల ఆత్మీయ జీవితంలో దేవుడు నాకు తెలియచేసిన ఒక గొప్ప సత్యం. మీరు అడగచ్చు, ఏ నీదొక ఆడా కాని మగా కాని జీవితం, ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నావు, ఇంత పెద్ద పెద్ద దైవజనుల పక్కన కూర్చొని మాట్లాడుతున్నావు, నీకు ఏమి అర్హత ఉందని దేవుడిచ్చాడు నీకు ఈ స్థితి? నీ విలువేంటి? నీ అర్హత ఏంటి? నిజమేనండి, నాదొక స్త్రీ జీవితం కాదు, నాదొక పురుష జీవితం కాదు, నాకు అర్హత లేదు, నాకు విలువ లేదు. కానీ అర్హత లేని వారికి అర్హత ఇచ్చేవాడు, విలువ లేని వారికి విలువ ఇచ్చేవాడు ఎవరు? యేసయ్య కృప ఉంది మాత్రమే నేను ఇక్కడ నిలబడ్డానండి. ఈరోజు ఇక్కడ నిలబడడానికి దేవుడు నా జీవితంలో 3 విషయాలు చూశాడు. ఎన్ని? 3 విషయాలు. ఏంటా 3 విషయాలు అంటే, 1, నా 5 ఏళ్ల వయసులో నేను సండే స్కూల్కి వెళ్ళి నేర్చుకున్న వాక్యాలు. నేను మీ పిల్లల్ని ఎందుకు సండే స్కూల్కి పంపించమంటున్నారో వినండి, శ్రద్ధగా వినండి తల్లి. 2, నా 16 ఏళ్ల వయసులో నా యవ్వన కాలాన్ని దేవుడితో ఎక్కువగా గడపడం. యవనస్తులు చాలా జాగ్రత్తగా వినాలి. 3, ఇప్పటికీ కూడా దేవుడు నా అనుదిన జీవితంలో చేసిన కార్యాలకు గాను ప్రతిరోజు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. దేవా, ఈరోజు ఇలాంటి జీవితంలో కూడా సంతోషంగా ఉన్నాను అంటే అది నీ కృప. ఈరోజు 3 పూటలా కడుపు నిండా అన్నం తింటున్నానంటే అది నువ్వు పెట్టిన భిక్ష నాయన అని చెప్పి ప్రతిరోజు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. 3 విషయాలు. 1, సండే స్కూల్కి వెళ్ళి నేర్చుకున్న వాక్యాలు. 2, ఎవరి కాలాన్ని దేవుని కోసం ఎక్కువగా గడపడం. 3, కృతజ్ఞత కలిగిన జీవితాన్ని జీవించడం. ఈ 3 విషయాలు దేవుడు నా జీవితంలో చూశాడు. చూసి ఏం చేశాడు? ఏం చేశాడు? వెనకాల ఉన్న వాళ్ళు ఏం చేశాడు? దేవుడు గొంగలి పురుగు లాంటి నా జీవితాన్ని అందమైన సీతాకొక చిలుకగా మార్చాడు. ఘాటుగా చాపళ్ళు కూడా దేవమయపరచాలి. గొంగలి పురుగును చూసి అందరూ అసహించుకుంటారు, చీదరించుకుంటారు, భయపడతారు. ఒకప్పుడు ఈ సమాజంలో నా విలువ అది. నన్ను చూసి ఎంతోమంది అసహించుకున్నారు, చీదరించుకున్నారు. కానీ అలాంటి గొంగలి పురుగు స్థితిలో నుంచి ఈరోజు అందమైన సీతాకొక చిలుకగా మార్చి దేవుడు మీ మధ్య నిలబెట్టాడు. దేవుని యొక్క మహాకృపతో ఈ ప్రాంతానికి నేను ఒక సవాలు విసురుతున్నాను. ఇది ఏ ప్రాంతం అండి? ఏం పేరు ఈ ఏరియా పేరు? సావరం, కడియపు సావరం. ఈ కడియపు సావరం ప్రాంతంలో ఉన్న వారందరికీ దేవుడి కృపతో నేను ఒక సవాలు విసురుతున్నా. నేను విసరట్లేదు, నేను ఎందుకు పనికిరాని దాన్ని. దేవుడి కృపతో చెప్తున్న మాట సవాలు. ఈ మాట చెప్పడానికి నేను ఏమాత్రం కూడా సిగ్గుపడడం లేదు, బాధపడడం లేదు, భయపడడం లేదు. ఏంటా మాట, ఏంటా సవాల్? నాదొక స్త్రీ జీవితం కాదు, నాదొక పురుష జీవితం కాదు, నాది సగం సగం జీవితం. ఇటువంటి సగం సగం జీవితంలోనే దేవుడి కృపతో నేను ఇంత చేయగలిగితే ఒక సంపూర్ణ జీవితం కలిగిన ఒక స్త్రీగా, ఒక సంపూర్ణ జీవితం కలిగిన ఒక పురుషుడిగా నువ్వెంత చేయాలి? దేవుడు నీతో ఎంత చేయించాలి? కష్టాలు అనేవి ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి. నా జీవితంలో కష్టాలే లేవమ్మా అన్నవాళ్ళు నుంచోండి ఒకసారి, మాట్లాడతాను కాసేపు వాళ్ళతో. లేరు, నేను పడిన కష్టం కన్నా పెద్దదా మీ కష్టం? మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని కాదంటే మీరు సమాజంలోకి వచ్చి బ్రతకడానికి ఎన్నో అవకాశాలు మీకున్నాయి. కానీ నాకు ఉన్నా సరే ఒక మనిషిగా నన్ను గుర్తించి ఎవరు ఇవ్వలేదు. అందరూ చేయి విడిచినా నా దేవుడు మాత్రం నన్ను విడిచిపెట్టలేదు. నా అయిన వాళ్ళు నన్ను కాదన్నప్పుడు నేను ఎవరివైపు చూశాను? నా స్నేహితులు నన్ను ఎగతాళి చేసినా నేను ఎవరివైపు చూశాను? ఆఖరికి ఈ సమాజం నన్ను వెలివేసినా, చీదరించుకున్నా, చీపో అన్నా అటువంటి సందర్భంలో కూడా నేను ఎవరివైపు చూశాను? అలా నేను నా ప్రతి సమస్యలో, నా ప్రతి కష్టంలో నా కష్టాన్ని నేను చూడలేదు, నా కష్టం కన్నా పెద్దది నా ఏసై ఉన్నాడు అని చెప్పి నేను ఏసై వైపు చూశాను. కాబట్టి ఈరోజు వీళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయే స్థితిలో మన ఏసై నన్ను ఉంచాడు. ఇంకా చెప్పడానికి చాలా విషయాలే ఉన్నాయి, కానీ సమయం అయిపోతుంది కాబట్టి నేను ముగించాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది. దయచేసి మా వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే
వాళ్ళని చూసి అసహించుకోకండి, వాళ్ళని చూసి భయపడకండి. వాళ్ళు ప్రేమించే వాళ్ళు లేక ఆదరించే వాళ్ళు లేక ఆ విధంగా తయారవుతున్నారండి. వాళ్ళు ఎప్పుడైనా కనిపిస్తే మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వండి ఇవ్వకపోండి అది మీ పర్సనల్ విషయం, కానీ ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా దేవుని మాటలు నాలుగు మాటలు ప్రేమగా వాళ్ళకి మీరు చెప్పాలి. అది మీ బాధ్యత. దేవుని తర్వాత వాళ్ళని మార్చాల్సిన బాధ్యత దేవుడు ఎవరి చేతికి ఇచ్చాడో తెలుసా? ఎవరి చేతికి ఇచ్చాడు? ఇక్కడున్న ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక మనిషిగా ఎవరి స్వరూపం అండి? ఒక దేవుని స్వరూపం. దేవుని స్వరూపంలో వాళ్ళు కూడా ఒక మనిషే. కాబట్టి వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత మనందరికీ ఉంటుంది. ఒకవేళ మీరు వాళ్ళని చూసి భయపడినా, వాళ్ళని చూసి అసహించుకున్నా, వాళ్ళకి సువార్త చెప్పకపోయినా, ఒకానొక తీర్పు దినములో దేవుడు మిమ్మల్ని అందరినీ లెక్కడుగుతాడు. తీర్పులో అందరూ రావాల్సిందే. అది పెద్ద వాళ్ళైనా చిన్నవాళ్ళైనా అదే లైను. దేవుని దృష్టిలో అందరూ సమానులే. ఆ తీర్పు దినంలో దేవుడు నిన్ను అడుగుతాడు, నువ్వు అంజలిని చూసి భయపడ్డావు, అంజలిని చూసి అసహించుకున్నావు, అంజలికి దేవుని సువార్త చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు అని చెప్పి దేవుడు నిన్ను ప్రశ్నిస్తే నీ సమాధానం ఏంటి? ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని వాళ్ళని ప్రేమించండి. ప్రేమ కరువు అయ్యే వాళ్ళు ఆ విధంగా దూరం అవుతున్నారు. మీరు గనక నాలుగు మాటలు ప్రేమగా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళు తర్వాత అనుకుంటారు, అరే ఒక చర్చికి వెళ్ళే అక్క అన్నయ్య నాతో ప్రేమగా మాట్లాడారు అంటే చర్చిలో ప్రేమ దొరుకుతుంది అని చెప్పి వాళ్ళు చర్చిలోకి వస్తారు. అలా చర్చిలోకి వాళ్ళని కూర్చోపెట్టాల్సిన బాధ్యత మీది, ఆ తర్వాత చక్రం తిప్పాల్సిన బాధ్యత ఆయనది. హల్లెలూయా. అలా గనక మీరు చేయగలిగితే దేవుడు ఇలాంటి అంజలిని ఎంతోమందిని లేపుతాడు. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. నా పరిచర్య గురించి ప్రార్థించండి. నా గురించి ఇంకా అనేక విషయాలు మీరు తెలుసుకోవాలి అంటే నా పూర్తి సాక్ష్యము, అలాగే నేను పాడిన పాటలు, నేను చెప్పిన వాక్యాలు ఇవన్నీ కూడా మీకు యూట్యూబ్లో దొరుకుతాయండి. నా ఛానల్ పేరు అంజలి ఇవాంజలిస్ట్. మీరు యూట్యూబ్లో అంజలి ఇవాంజలిస్ట్ అని టైప్ చేస్తే నా ఛానల్లో వీడియోలన్నీ వస్తాయి. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా వాటిని షేర్ చేయండి. నేను మధ్యాహ్నం చెప్పాను నా సాక్ష్యం చూడడం ద్వారా ఏమేమి అద్భుతాలు జరిగాయనేది. అలా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఆ ఛానల్ని షేర్ చేయండి. నా గురించి, నా పరిచయం గురించి ప్రార్థించండి. ఇప్పటి వరకు నేను మాట్లాడిన ఏదైనా మాటలో మిమ్మల్ని మనసు నొప్పించి మిమ్మల్ని గాయపరచుంటే దయతో మీ బిడ్డగా నన్ను క్షమించండి. ఇంత గొప్ప అవకాశం కల్పించిన దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు నేను మాట్లాడిన ప్రతి మాట ద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే కలుగును గాక. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. హల్లెలూయా. నీరసం ఉన్నారా? సాక్ష్యం ఉన్నాక ఇంకా సంతోషంగా ఉండాలి. దేవుని స్తోత్రం.